ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వ్యూహాత్మక ఎత్తుగడ నడుస్తుంది. రెండు ప్రత్యర్థి పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. అయితే ఎవరు ఎవరికి షాక్ ఇస్తున్నారు, స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తర్వాత తెలుగుదేశం పార్టీ ఎటువంటి దెబ్బ చవిచూసింది అనుకోవాలి, అదే టైంలో అధికార పార్టీకి ఎటువంటి షాక్ తగిలింది అనుకోవాలి. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విజయవాడ నుంచి వైఎస్ఆర్సీపీ నేత పుణ్యశీల గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రధానంగా మీ పార్టీకి ఎటువంటి నష్టం వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ప్రజాహితాన్ని కోరుకునేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. పోస్ట్పోన్ చేసి పైశాచికి ఆనందం పొందినటువంటి తెలుగుదేశం పార్టీ ఏం సాధించారో మాకైతే తెలియదు, కానీ మేము ప్రతిదీ ఒక మంచికే అని మాత్రం భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళు పేదలకు ఇవ్వవలసినటువంటి ఇళ్ల పట్టాలని ఆపాలని, ఎలక్షన్ కోడ్ కంటిన్యూ చేయిస్తే, పోస్ట్పోన్ చేయిస్తే ఒక రకమైనటువంటి విజయాన్ని సాధిస్తాము, అట్లాగే ఈ కోడ్ గనక కంటిన్యూ అయితే గనక ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చే టైంకి ఇవ్వరు అని చెప్పని ఒక డ్రామా ప్లే చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. కానీ భగవంతుడు చాలా గొప్పవాడండి. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అతను మంచికే చేశాడో ఈసీ గారు చెడుకే చేశాడో మాకైతే తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచే జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ జయంతి రోజున మరి మేము ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్క చర్యలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవటం జరుగుతూ ఉంది. మాకు ప్రజాహితమే తప్ప ఎక్కడా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన అయితే లేదు. ఈరోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా వైసీపీ ప్రభంజనం అనేది అడ్డుకోవటానికి తెలుగుదేశం పార్టీకి గుండెలు సరిపోవని చెప్పని నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.